यादाद्रि भुवनगिरि जिल्ला वलिकोंड मंडलं मच्चद्रि वेमलकोंड ग्रामानि मंडलमुगा प्रकटिंचालनि मंगलवारं नाटिकि 438 रोजु निरसन दीक्ष चेपट्टिन संदर्भंगा अखिलपक्ष नायकुलु मात्लाडुतू 438 रोजुलु कावस्तुन्न अधिकारुलु प्रजाप्रतिनिधुलु पट्टिंचुकोकपोवडंतो चाला बाधाकरंगा उंदनि वारन्नारु। ई कार्यक्रमंलो यलगंदुल अंजय्य, बोड बालय्य, केसी रेड्डी जनार्दन रेड्डि, गाजुल मल्लेशं, कोयगूरु राममल्लय्य, आकुल वेंकटेशं, పులిపలుపుల రాములు, రవీందర్ కొత్త వెంకటేశం, కొత్త రామచంద్ర, ఎస్కే రసూల్, మాచ్యాద్రి వేములకొండ అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు। కొండని ప్రభుత్వం వెంటనే వెంటనే కొండని మండల కేంద్రంగా ప్రభుత్వం వెంటనే జై వెములకొండ జై వెములకొండ ఈ రోజు పాల్గొన్న ప్రార్థన స్థితి 38 వర్షాలు పడని పండుగలు రాని పబ్బాలు రాని ఈనాడు కూడా మేము దీక్ష అనేది మేము విరమింపు బంద్ కాకుండా మేము కంటిన్యూగా చేస్తున్నాం। అయ్యా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మేము ఏం మాట్లాడలేదు, ప్రతిపక్షాలే మాట్లాడలేదు, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మనం మేము అధికార పార్టీ మీద ఉండి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం। మచ్చాద్రి వేములకొండ అని మీరు ఇస్తున్నారు, వేములకొండలోనే ఆఫీసులు ఉండాలి, వేములకొండలో అన్ని రకాలుగా ఇక్కడ అంతా యోగ్యత ఉంది, ఎందుకంటే ఇక పెద్ద హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ కిందనే 4 సబ్ సెంటర్లు ఉన్నాయి। అటువంటి గ్రామాన్ని ఇచ్చిపెట్టి ఎకానమీ యొక్క ఆలోచన మాత్రం బంద్ చేసుకోవాలి, ఆలోచనలకు విరమింప చేసుకొని మా వేములకొండల్ని ఇస్తే తాత్కాలికంగా పెట్టుకోవడానికి ఆఫీసులు కూడా ఉన్నాయి, తర్వాత పర్మనెంట్ కట్టుకోవడానికి కూడా ఒకటే దగ్గర కట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం, కానీ మా వేములకొండని కాదని ఎక్కడ మీరు ఇచ్చినా కానీ మేము ఆమరణ నిరాళీక్ష చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, దాని బాధను వదిలిపెట్టే సమస్యనే లేదు, ఇది ఎవరు కూడా ఊపునే సమస్యనే లేదు। అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ధన్యవాదాలు, మీరు మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మాకు వేములకొండనే మండలం చేయాలని కోరుకుంటున్నాను। ఈ రోజుకు 438 రోజులు వేములకొండ మండలం కావాలని మేము ప్రతిరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉంది। ఈ దీక్ష ద్వారా మేము ఇంతకుముందే ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ అన్ని విధాల కలెక్టరేట్కు కానీ మేము ఇక్కడ మండలం కావాలని మా మెమరాండం సమర్పించడం జరిగింది, అదేవిధంగా మంత్రివర్యుల దగ్గర కూడా పోవడం జరిగింది। ఇప్పుడు అన్ని రకాల మా ప్రయత్నాలు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం। ఈ మాకు ఒలిగొండ మండలం చాలా దూరం ఉంది, మళ్ళీ ఈ ఒలిగొండ మండలం అతిపెద్ద మండలం, ఒక కనీసం ఒక పనికి పోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఏ పనికి పోయినా చిన్న పనికి పోయినా కూడా 2 రోజులకు ఒక రోజు పోయే పనికి 3 రోజులు పోయినా కూడా కొన్నిసార్లు సందర్భాల్లో పని కావడం లేదు।